వెల్కమ్ టు జనం మాట చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది తాజాగా విధించింది స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీన్ని ఏపీసీఐడి సుప్రీంకోర్టులో సవాలు చేసింది దీనిపైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులను నోటీసులు జారీ చేసింది ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండిషన్లు విధించింది ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ పదకొండున వాయిదా చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు నుంచి బెయిల్ రావడంతో ఈ నెల ముప్పై తేదీ నుంచి చంద్రబాబు వరుస పర్యటనలు ఖరారు చేసుకున్నారు తిరుమల శ్రీశైలంతో సహా పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఇప్పుడు న్యాయస్థానం గతంలో హైకోర్టు విధించిన కండిషన్లు కొనసాగుతాయని స్పష్టం చేయడంతో చంద్రబాబు రాజకీయ పర్యటనకు బ్రేక్ పడినట్లు అవుతుంది ఇక సిఐడి దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వచ్చే నెల పదకొండున ఈ కేసు కేసు మరోసారి విచారణకు రానుంది ఇక ఇదే స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది చంద్రబాబు పైన కేసుల్లో మొత్తంగా ఈ తీర్పు కీలకం కానుంది